కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2 కోట్ల టెస్ట్ కిట్లు, 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యులకు పలు సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రిని కరోనా పేషెంట్లకు ఉండుతున్నటువంటి టెస్టింగ్ కానీ మందులు కానీ ఏ రకంగా ఇస్తున్నారు అని ఒకసారి పరిశీలించడం కోసం ఆసుపత్రికి రావడం జరిగింది. మరి ఆసుపత్రిలో చాలా మంచి వైద్యం అందుతూ ఉంది. గజ్వేల్ ఆసుపత్రి ఈరోజు ఇక్కడ ఉండే డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చాలా బాగా పనిచేస్తూ దాదాపు నెలకు 400 డెలివరీస్ ఈ ఆసుపత్రిలో చేయడం జరుగుతూ ఉంది. పేద ప్రజలకు 1 రూపాయి భారం లేకుండా కేసీఆర్ కిట్ కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కాన్పుల సంఖ్య 22% పెరిగింది. ముఖ్యంగా గజ్వేల్ ఆసుపత్రిలో ఎస్ఎన్సియు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు ఉండేటువంటి ఫోటోథెరపీ పసకలు కానీ వార్మర్స్ కూడా పెట్టి ఒక స్పెషల్ వార్డ్, ఎస్ఎన్సియు వార్డ్ను కూడా పెట్టడం జరిగింది. మరి ఆ ఎస్ఎన్సియు వార్డు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంది. అక్కడ డాక్టర్లు, సిబ్బంది పిల్లలకు చాలా మంచి సేవలు కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇకపోతే కరోనాకు సంబంధించి ఇప్పుడే కరోనా పరీక్ష చేసే కేంద్రాన్ని కూడా వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. ఎంతమంది అయితే కరోనా వ్యాధి లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు ఆసుపత్రికి వస్తున్నారో వాళ్ళకు అప్పుడే పరీక్ష చేస్తున్నారు. పరీక్ష చేసి పాజిటివ్ వస్తే వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా అందించడం జరుగుతూ ఉంది. సో ఆ హోమ్ ఐసోలేషన్ కిట్ను జాగ్రత్తగా వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది కూడా రాదు. ఎవరికైనా ఎక్సెప్షన్ వేళలో కొంతమందికి ఉంటే మీరు వెంటనే మళ్ళీ ఆసుపత్రికి రండి, వారికి జాయిన్ చేసుకొని తగిన వైద్యాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది. సో ప్రజలందరితో కూడా మేము కోరేది ఒక్కటే, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 2 కోట్ల టెస్టింగ్ కిట్లు రాష్ట్ర ప్రభుత్వం మరి అందుబాటులో ఉంచింది. 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా అందుబాటులో ఉంచాం. ఎంతమంది వచ్చినా పరీక్ష చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఏఎన్ఎం సెంటర్లలో, అన్ని పిహెచ్సిలలో, అన్ని ఆసుపత్రుల్లో కూడా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అన్ని బెడ్స్ కూడా ఆక్సిజన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఆసుపత్రుల్లో ఐసీయు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ కరోనా నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది. ప్రజలు కూడా మాస్క్ ధరించి, వ్యాక్సిన్ వేసుకొని, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మీరు కూడా సహకరించాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.